తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని శ్రీ దాసరి చిన్న ధర్మరాజు ఉన్నత ప్రజా పాఠశాలలో ఉపాధ్యాయులు సావిత్రిబాయి పోలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చిమ్మరాజు ద్వారా మాట్లాడుతూ, మొట్టమొదటి ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పోలే మహిళలను ఉద్దేశించి రానున్న సమాజంలో రాణించాలంటే ప్రతి మహిళ చదువుకొని ఉండాలని మంచి ఉద్దేశంతో అప్పట్లో 52 పాఠశాలను నిర్మించారని అన్నారు. అనంతరం నూతన సంవత్సరం పురస్కరించుకొని ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మా ముఖ్యంగా మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడాను ఈ నూతన సంవత్సరంలో వారి యొక్క జీవితాలన్నీ కూడాను మంచి మార్పు వచ్చి భావి జీవిత వరలో బాగా చదివి మంచి ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని మా పాఠశాలలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సావిత్రిబాయి పూలే గారు మరి ఈ ఆధునిక తరంలో మొట్టమొదటి ఉపాధ్యాయుని, ముఖ్యంగా స్త్రీల యొక్క విద్యాభివృద్ధికి విశేష కృషి చేసినటువంటి ధీర వనిత. మరి ఈవిడి మహారాష్ట్రలో పూణేకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో జన్మించారు. మరి ఈవిడికి స్వతహాగా పిల్లలు లేరు. అయితే ప్రజలందరూ కూడా, ముఖ్యంగా స్త్రీలందరూ కూడాను మంచి అభివృద్ధి చెందాలంటే విద్య అనేది ముఖ్యం కాబట్టి పాఠశాలలు స్థాపించడం అనేది ధ్యేయంగా పెట్టుకొని తన భర్త యొక్క సహకారంతో సుమారుగా జీవితకాలంలో 52 పాఠశాలలు ప్రారంభించి స్త్రీ అభ్యున్నతికి పాటుపడినటువంటి మహావనిత. మరి ఈ కార్యక్రమంలో చేసేట భాగంలోనే అగ్రవర్ణాల వారికి మరి కొంతమందికి నచ్చక పాఠశాలకు వెళ్ళే సమయంలో అసభ్యకరంగా మాట్లాడటం, అలాగే బురద చల్లటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టినా కూడా ఎవరిని కూడా భయపడకుండా మరి ఈ పాఠశాలలు స్థాపించడం జరిగింది.